ఏమైదాం అనుకుంటున్నావు అని అంటే, నేను పోలీస్ కావాలనుకుంటున్నా సార్, నాకు పోలీస్ కావాలని, నా గోల్ వచ్చేసి పోలీస్ కావాలని ఉన్నా సార్ అని అన్న. ఆ బుక్ తీసుకొని అందరు ఉన్నారు తీసి మూతి మీద కొట్టిండు. ఇక్కడ కన్నుకు తలిగింది, ఇట్లా తీసి ఇట్లా మూతి మీద కొట్టిండు. మూతి మీద కొట్టేసరికి ఏమనలేను, ఇట్లా కన్నుకు తలిగింది. డిగ్రీలా ఏడుస్తే గలీజ్గా ఉంటుంది కదా. బుక్ తీసుకొని కొట్టిండు. ఇక సీరియస్గా అంటున్నాడు, పోరాడ కూసపు ఏ ఒక్క క్వశ్చన్కి ఒక లైన్ నేర్చుకుందారంటే చేతగలదు. కానీ వీడంట చదివి పోలీస్ కొడతాడంట, వీడు పోలీస్ అవుతాడంట. అది దాని నాకు బాగా అది నాకు ఆటచ్ చేసింది. నాకు ఈ విషయంలో మా తమ్ముడిగా నాకు దేవుడు అనల్లా, మా తమ్ముడికి ఏమనల్లా, నాకు అట్లా మా తమ్ముడు నాకు గుర్తుకొస్తే నాకు చాలా బాధ అనిపిస్తుంది అనమాట. నా కండ్ల నుంచి నాకు మా తమ్ముడు ఇంత వెళ్ళిపోయేసినట్టు నాకు చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది. ఒక్కోసారి నాకు అనుకోకుండానే ఇట్లా గూస్ బంప్స్ ఇట్లా వస్తాయి, మా తమ్ముడు చేసిన సేవలకు ఆ ఏల్పుకు. ఈవినింగ్ తెలియద్దు మనం డైరెక్ట్ సైలెంట్ పోయి ఎగ్జామ్ రాసి రావాలి, వస్తే తర్వాతనే తెలియాలి ఆ ఉద్దేశంతో ఎవరన్నా అడిగితే కూడా నేను వాళ్ళకి చెప్పకుండా పోయి రాస్తారు కాడ, ఉల్టా వాళ్ళకే బాకీ ఉన్నాయి నేను మార్కులు. అట్లా అయిపోయింది. మా నాన్నకు నేను ధైర్యంగా చెప్పమంటున్నా, మీ పిల్లలు ఏం చేస్తారంటే నా ఇద్దరు కొడుకులు కూడా పోలీసులు అని గర్వంగా చెప్పమని మా నాన్నకి ఈ వీడియో ద్వారా చెప్తున్నాను.